వ్యవస్థల్ని బలోపేతం చేస్తాం. ఈ రోజున మేము చూశారు మీరు పెందుర్తిలో ఎలాంటి గొడవ జరిగిందో. నేను వాలంటీర్స్ గురించి మాట్లాడితే ఏమని చెప్పాను, అందరూ తిట్టారు కదా నన్ను. 30,000 మంది అమ్మాయిలు పైచిలుకు, 30,000 మంది పైచిలుకు ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి. కేంద్ర ప్రభుత్వం నుంచి నాకు చెప్తే ఆ మాట నేను ఏలూరులో చెప్తే నన్ను తిట్టని తిట్టు తిట్టేస్తే తిట్టకుండా తిట్టాను నన్ను. ఈరోజు ఏమైంది, హోంమంత్రి శాఖ పార్లమెంట్లో సహాయ మంత్రి చెప్తే కానీ బయటికి రాల. 30,000 మంది పైచిలుకు ఆడపిల్లలు ఎందుకు అదృశ్యం అయిపోయారు? మీరు ఊహించుకున్న ప్రైవేట్ డేటా ఇది, మీ ఆధార్ కార్డు కానీ మీరు చూడండి. జగన్ ఇదే జగన్ జగన్ 2019లో ప్రైవేట్ డేటాను ఎలా సేకరిస్తున్న అప్పుడు ప్రభుత్వం అన్నాడు. ఆ మాట నేను మాట్లాడితే కిక్కురు మనట్లేదు. ఈ రోజుకి వాలంటీర్కి ఓనర్ ఎవడు? వైఎస్ జగనా? ఎమ్మెల్యేనా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీనా? ఎవరు బాధ్యత వహిస్తారు? ఇన్ని 2.5 లక్షల మంది వాలంటీర్లకి ఎవరు హెడ్? నేను అడిగింది 3 ప్రశ్నలు. వైఎస్ఆర్ ఈ వాలంటీర్ వ్యవస్థకి ఎవడు హెడ్ చేస్తున్నారు? ఎవరు ఈ డేటాని ఎక్కడ పెడుతున్నారు? వీరి జీతభత్యాలు ఏ అకౌంట్ నుంచి ఇస్తున్నారంటే అవి తప్ప అన్నీ మాట్లాడతారు. ఎందుకు నా కొబ్బరి చెట్టు మీద ఎక్కామంటే దూడ గడ్డి కోసం అన్నట్టుగా. మనం అడిగేది ఒకటి, చెప్పేది ఒకటి. కొబ్బరి చెట్టు ఎక్కి ఎందుకు కొబ్బరి చెట్టు ఎక్కామంటే దూడ గడ్డి కోసం. అంత అసంబద్ధమైన మాటలు మాట్లాడతారు తప్ప అసలు మనం అడిగిన దానికి స్పందించరు. మీరు చెప్పండి, మీకు ఐటీ సెక్టార్ ఇక్కడ బాగుందా? మీకు ఆంధ్ర ఇక్కడ వైజాగ్లో ఐటీ సెక్టార్ బాగుందా? ఐటీలో ఉద్యోగాలు ఉన్నాయా? ఐటీ శాఖలో ఉద్యోగాలు ఉన్నాయా? మెడ్రాస్లో, హైదరాబాద్లో, మాదాపూర్ ఉంది, ఇక్కడ ఎందుకు ఐటీ శాఖను ఎందుకు డెవలప్ చేయలేదు? మీరు ఆలోచించండి ఒకసారి. మీరందరూ ఎక్కడికి పారిపోతారు? మళ్ళీ తెలంగాణకి తిట్టించుకుంటారు, ఆంధ్ర వాళ్ళని చెప్పి తిట్టించుకుంటాం మళ్ళీ మనం. మన ఆంధ్ర యువత చెప్తున్నారు, శ్రీకాకుళం యువత చెప్తా ఉన్నారు అన్న, వాళ్ళు కూడా మాదాగా యువత అన్న. వాళ్ళ ఉద్యోగాలు మాకెందుకన్నా? మా నేల ఉద్యోగాలు మాకు ఇప్పించన్నా, మన ఆంధ్ర ఉద్యోగాలు మనకి ఇప్పించన్నా అంటే మనం వేరే వాళ్ళు పొట్టకొట్టకల, మన పొట్ట మనం నింపుకుందాం. నేను కనుక మనకి మీరు నాకు నిలబడితే ఐటీని ఇక్కడ అద్భుతంగా నేను చేసి చూపిస్తాను, మీకు అద్భుతంగా చేసి చూపిస్తాను. మీకు ఉద్యోగం నాకు కరెక్ట్గా 3 సంవత్సరాలు టైం ఇవ్వండి నాకు, 3 3 సంవత్సరాలు నేను చేసి చూపిస్తాను దీనికి.